वेलकम बैक आफ्टर द ब्रेक मैं सिंगल मूड तैयार मरी फर्स्ट मैरिनेट चिकेन अलग करी पेस्ट वेसी कुक मैं कुक लेदा चूदा सो श्रीनिवास गारु चूदा चूदा ओके మనం వేసిన వాటర్ కూడా ఆపరేట్ అయిపోయింది ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చింది ఇంకొకటి కంప్లీట్ అయిపోయింది రెడీగా ఉంది ఓకే ఇది డిఫరెంట్ కలర్ లో ఉంది గ్రీన్ కలర్ గ్రీన్ లో ఉంది కొంచెం రెడ్ కలర్ రెడ్డిష్ కలర్ అన్ని మిక్స్ అయిన కలర్ చాలా మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కలర్ అయితే దీనికి రాలేదు సో స్పెషల్ చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే మనం స్టార్ట్ ఆఫ్ చేసుకుందాం సర్వ్ చేసుకుందాం ప్లేట్ రెడీగా ఉంది ఓకే దీనికి టమాటాతో ఒక బాస్కెట్ తయారు చేద్దాం ఓకే బాస్కెట్ తో ప్రెజెంటేషన్ ఇట్లా ఓకే ఫస్ట్ ఇంగ్రీడియం ఫస్ట్ టమాటాని మనం స్ట్రిప్ చేసుకోవాలి ఓకే ఈ బాస్కెట్ లో మనం కొన్ని రెడ్ చిల్లీస్ కొత్తిమీర కొత్తిమీర ఇది తక్కువ బాస్కెట్ ఓకే ప్లస్ కుకుంబర్ ఓకే స్లైసెస్ కట్ చేసి ప్లస్ ఆనియన్ స్లైసెస్ కట్ చేసి సో మనం ప్రతి గార్నిషింగ్ కి కూడా క్యారెట్ టొమాటో కుకుంబర్ ఇంకా ఆనియన్ చాలా మెయిన్ రోల్ కావాలి సో ఫైనల్ గా మనం పుదీనా ఓకే మా సింగల్ రెడీగా ఉంది గార్నిష్ కూడా రెడీ అయిపోయింది ఓకే అన్నిటికన్నా ఈ క్యూట్ బాస్కెట్ చాలా బాగుందండి ఓకే ఓకే వ్యూవర్స్ చాలా టేస్టీగా ఉంది సింధిమూర్ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం సింధిమూర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ 500 గ్రామ్స్ హంగ్ కర్డ్ హాఫ్ కప్ కస్కస్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ 100 ml అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ టీ ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ పుదీనా పేస్ట్ గరం మసాలా పొడి లవంగాల పొడి మింట్ లీవ్స్ సాల్ట్ టు టేస్ట్ ధనియాల పొడి పసుపు చిటికెలు మిరియాల పొడి కారం పొడి జీలకర్ర పొడి నెయ్యి 50 గ్రామ్స్ సింధిమూర్ తయారు చేసే విధానం డ్రమ్స్టిక్ పీసెస్ అంటే బోన్ తో పాటు ఉన్న పీసెస్ చికెన్ పీసెస్ కావాలండి అన్ని పీసెస్ తీసుకుని రెడీ పెట్టుకోవాలి అందులో హంగ్ కర్డ్ అంటే కర్డ్ని వాటర్ లేకుండా స్టీచ్ చేసిన కర్డ్ని అందులో యాడ్ చేసి కారం పొడి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో బౌల్ తీసుకుని ఆ బౌల్లో టమాటో ప్యూరీ కస్కస్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ లవంగాల పొడి డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ ధనియాల పొడి ప్లస్ జీలకర్ర పొడి పెప్పర్ పొడి పుదీనా పేస్ట్ కొద్దిగా గరం మసాలా పొడి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఘీ తీసుకుని ఘీలో మనం మ్యారినేట్ చేసిన పీసెస్ ని చికెన్ పీసెస్ ని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో వాటర్ వస్తుంది ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిగిలిన పేస్ట్ అంతా రెడీ చేసుకున్న పేస్ట్ అంతా యాడ్ చేసి చికెన్ బాగా కుక్ అవ్వాలండి ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ చాప్ చేసిన కొరియాండర్ పైన చల్లి సాల్ట్ సర్వ్ చేసుకుని సర్వ్ చేయొచ్చండి ఇది రోటీతో చాలా బాగుంది ఓకే వ్యూవర్స్ మరి సింధిమూర్ ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి నెక్స్ట్ మూర్ టిక్కీ కబాబ్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్